ఏమండి? సార్ వెనకండి. ఓకే మేడం. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం. డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ ఎవరండి? ఈ రోజున జంగారెడ్డిగూడెంలో చంద్రకృష్ణ జంగారెడ్డిగూడెంలో నాబార్డ్ నిధులతో పంచాయతీరాజ్ శాఖ ద్వారా ఎప్పటి నుంచో గత 10 సంవత్సరాలుగా పెండింగ్ ఉన్నటువంటి శ్రీనివాసపురం జంగారెడ్డిగూడెం రోడ్డుకి ఈ రోజున శంకుస్థాపన చేయడం జరిగింది. దాదాపుగా 1 కోటి రూపాయల వ్యయంతో ఈ రోడ్డు వేయటం జరుగుతుంది. మరి అదేవిధంగా తాడుబాయ్ అయ్యప్ప స్వామి టెంపుల్ వరకు కూడా, శివాలయం వరకు కూడా 50 లక్షల నిధులతో రోడ్డుకి నాబార్డ్ నిధులతో శాంక్షన్ అయింది. దానికి కూడా ఈ రోజున శంకుస్థాపన చేయటం జరుగుతుంది. మరి ఈ రోజున ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నప్పటికీ కూడా గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం కృషి చేస్తుంది, పనిచేస్తుంది. మరి అదేవిధంగా ప్రతి వాడకి చంద్రన్న సిమెంట్ రోడ్లు వేస్తున్నాం ఆర్ఎన్బి నిధులతో. మరి బస్సులన్నీ ట్రాన్స్పోర్టేషన్కి ఎట్లాంటి ఇబ్బంది లేకుండా చక్కగా నున్నగా ఉన్నటువంటి సిమెంట్ రోడ్లు వేస్తున్నాం. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ద్వారా మరి మారుమూల పల్లెల్లో కానీ అన్ని చోట్ల కూడా లింక్ రోడ్స్ వేస్తున్నాం, ఏఎంసీ నిధులతో లింక్ రోడ్స్ వేస్తున్నాం. మరి ప్యాటల్లో కానీ కాలనీస్లో కానివ్వండి చంద్రన్న వాడవాడికి సిమెంట్ రోడ్లు వేస్తున్నాం. ఈ విధంగా 1000 కోట్ల రూపాయల ఖర్చు పెట్టి సిమెంట్ రోడ్లు వేస్తున్నాం. అదేవిధంగా సంక్షేమ పథకాలు కూడా అమలు చేస్తున్నాం. ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కృషి చేస్తుంది, పనిచేస్తుంది. కాబట్టి ప్రజలందరి యొక్క ఆశీర్వాదాలు ఇవ్వాలనేసి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. చంద్రబాబు నాయకత్వం, దేవస్థానం రోడ్ నిమిత్తం మన మంత్రివర్యులు టేబుల్ సుజాత గారు 50 లక్షల రూపాయలు మంజూరు చేసి ఉన్నారు. మరి ఆ కార్యక్రమాన్ని శిలాబంధం ప్రారంభం చేస్తున్నా కోర్టు ప్రార్థిస్తున్నాం. అయ్యప్ప స్వామి టెంపుల్, వీరేశ్వర లింగస్వామి, వీరేశ్వర స్వామి టెంపుల్ వరకు కూడా 50 లక్షల రూపాయలతో శంకుస్థాపన చేసుకున్నాం. చాలా సంతోషంగా ఉంది. నేను ఈ తాడుబాయ్ వీరేశ్వర స్వామి టెంపుల్కి వచ్చినప్పుడు లాస్ట్ ఇయర్ మార్చిలో అనుకుంటా, ఈ రోడ్డుకి ఎప్పుడు చాలామంది భక్తులు వస్తున్నారు, ఈ రోడ్డు వేయాలి, ఎప్పటి నుంచో ఎవరు వేయలేకపోయారని అంటే ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. గోడుతో దేవుడి దర్శనానికి వచ్చేటప్పుడు ఎంత ప్రశాంతంగా గుడికి వస్తాము. సో అంతే పక్క వాతావరణం కానివ్వండి, చుట్టుపక్కల ఆ రోడ్ల విషయంలో కానివ్వండి, చుట్టుపక్కల వాతావరణం కూడా అంతే బాగుంటే నీట్గా ఇంకా దేవుని దర్శన దేవుడి గుడికి ఎక్కువ మంది భక్తులు వస్తారు, వచ్చి దేవుణ్ణి ప్రశాంతంగా ఆరాధించుకునే అవకాశం ఉంటుంది అనేసి నేను కూడా అప్పుడు అనుకుని ఆ జనంలోనే మాటించా నెక్స్ట్ ఇయర్ కల్లా వేయిస్తాను రోడ్డు అని అనుకున్న తడవుగానే మరి రోడ్డు తీసుకురావటం డిసెంబర్లోనే ఈ రోడ్డు శాంక్షన్ అయిపోయిందండి.
మొన్న యాక్చువల్గా మొన్న ఏం శివరాత్రికి రోడ్డు కూడా వీలైతే సంస్థాపన సగం రోడ్డు కూడా కంప్లీట్ అవ్వాలి. మనకి ఏంటంటే కొంచెం అనివార్య కారణాల వల్ల డిసెంబర్లో శాంక్షనింగ్ వచ్చిన టెండర్స్ పిలవటం ఇవన్నీ కూడా లేట్ అయినాయి. టెండర్స్ పిలిచాకలు స్టార్ట్ చేయటం ఇది ఇంత లేట్ అయ్యి జూలైకి వచ్చింది, లేకపోతే డిసెంబర్లోనే శాంక్షన్ అయిందే. నేను ఇచ్చిన వాటి ప్రకారం ఆ శివరాత్రికి ముందు మూడు నెలల ముందే శాంక్షన్ చేయించాం. అయితే ఫోన్లండి, ఏదో ఏదేమైనప్పటికీ కూడా మరి శివుడి యొక్క దయ వల్ల అనుకున్న టైంకి నా మాట కూడా నిలబట్టేలా చేశారు. శివుడికి కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. అదేవిధంగా చూస్తే మరి శ్రీనివాసపురం రోడ్డు కూడా అది పెద్ద కన్ఫ్యూజన్ ఏంటంటే శ్రీనివాసపురం రోడ్డు ఒకరు ఇట్ అంటారు ఒకరు అట్ అంటారు మళ్ళీ అదంటారు, చాలా కన్ఫ్యూజ్ వచ్చేస్తుంది ఆ రోడ్డుకి. నేను ఒకటి అనుకున్నాను, తీరా చూస్తే ఈ రోజున అదే రోడ్డు మీద వెళ్తే అవసరం మెజారిటీ అడిగేది కూడా ఆ రోడ్డే ఈ రోజు వెళ్తే. కాబట్టి చాలా సంతోషం అండి. అయితే మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత శ్రీనివాసపురం సెంటర్లోకి వెళ్తే ఇక్కడ వరకే ఆగిపోయిందండి. ఇంక మైసాని గుడు అని అంటున్నారు, మైసాని గుడు డబుల్ అమ్మే గారు చేస్తా, మీరు కూడా డబుల్ అమ్మే గారు నెక్స్ట్ ఇయర్కి వెళ్ళి ఆ మొక్క కూడా బ్యాలెన్స్ చేపించేస్తా. ఓకే, అయితే ఇప్పుడు శ్రీనివాసపురం మళ్ళీ ఇప్పుడు చైర్మన్ గారి ద్వారా వెళ్ళేది ఏంటంటే ఏదో విగ్రహం దగ్గర ఏదో చెప్పారు, ఈ గ్రాంట్ 50 లక్షలతో ఎన్ఆర్జీఎస్ గ్రాంట్ పంచాయతీకి నిధులు అవన్నీ కూడా ప్రభుత్వం తరఫున తీసుకురావడం జరిగిందండి. ఈ ఒక్క గ్రామంలో 1 కోటి రూపాయలు దాదాపు 95 లక్షల వరకు కూడా మనము ఈ గ్రామంలో 50 లక్షలతో కలిపి రోడ్లు కానీ అభివృద్ధి చేసిన విషయాన్ని గ్రామస్తులకు అందరికీ కూడా నేను తెలియజేస్తున్నా. మరి అదేవిధంగా పెన్షన్స్ ఈ రోజున సిమెంట్ రోడ్లు ఇవన్నీ వేస్తున్నారంటే ఎక్కడండి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన రోడ్లు ఇవన్నీ? ఎమ్మెల్యేగా చంద్రబాబు నాయుడు గారు ఇస్తే నేను తీసుకొచ్చి వీళ్ళ ఎంపీపీలకి జడ్పీడీసీ వీళ్ళందరూ తెలియజెప్పి అందరం కూడా లోకల్ కలిసి వేస్తున్నాం అభివృద్ధి చేస్తున్నాం ఈ రోజున. కాబట్టి ఇంకా రాబోయే రోజుల్లో మరింతగా చంద్రబాబు నాయుడు గారి యొక్క సహాయ సహకారాలతో రోడ్లన్నీ వేసి అన్ని రకాలుగా గ్రామాల్లో నియోజకవర్గ మండలాలు అభివృద్ధి చేస్తానని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. ఈ రోజున ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా అభివృద్ధి లక్ష్యంగా మరి అభివృద్ధి సంక్షేమ పథకాలని రెండూ కూడా బ్యాలెన్స్ చేసుకుని చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ప్రజలకి చేరువ చేస్తున్న విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తున్నానండి. మరి రైతు రుణమాఫీ కానీ డ్వాక్రా రుణమాఫీ కానీ మరి పెన్షన్లు 1000 రూపాయలు పెంచడం కానీ వికలాంగులు 1500 పెంచడం కానీ ప్రతి వ్యక్తికి 5 కేజీలు బియ్యం ఇవ్వటం కానివ్వండి, గ్యాస్ లేని వాళ్ళకి గ్యాస్ ఇవ్వటం, రేషన్ కార్డు లేని వాళ్ళకి రేషన్ ఇవ్వటం, ప్రతి వీధికి కూడా చంద్రన్న వాడంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. ఎన్ని ఇబ్బందులున్నా ప్రజలు ఇబ్బంది పడకూడదు, వాళ్ళందరూ మన మీద ఎంతో నమ్మకంతో మనకు అధికారం ఇచ్చారు కాబట్టి ఆ నమ్మకాన్ని మొమ్ము చేసుకోకుండా మనం పనిచేసుకుంటూ ముందుకెళ్ళాలి. వాళ్ళ హృదయాల్లో ఎప్పటికన్నా ఎన్టీ రామారావు గారు ఎలా దేవుళ్ళలాగా నిలిచిపోయారు, తరతరాలు కూడా అలాగే అందరం కూడా నిలిచిపోయేలాగా మనం అందరం పనిచేయాలని ఒక ఏకైక సంకల్పంతో చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తూ ప్రజల కోసం మహానిషలు కష్టపడుతూ అభివృద్ధి చేస్తూ రాష్ట్ర రాజధాని లేని రాష్ట్రాన్ని వేగవంతంగా ముందుకు తీసుకెళ్తున్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నానండి. అదేవిధంగా మీ అందరి యొక్క సహాయ సహకారాలు ఉన్నాయి. ఈ రోజున మనము ఎర్రకాలు లెఫ్ట్ మైల్ కెనాల్ని 100 క్యూసెక్ల నీటిని కూడా మనం విడుదల చేసుకున్నాం ఉదయాన్నే. దాదాపుగా 5000 ఎకరాలకి రైతులకి ఈ 100 క్యూసెక్ల వాటరు చాలా ఉపయోగపడుతుంది. రాబోయే 2-3 రోజుల్లో 2000 ఎకరాలకు సరిపడ నీటిని కూడా రిలీజ్ చేస్తామని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. మరి అదేవిధంగా పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కూడా పూర్తయితే గౌరవ సీఎం గారి చేతుల మీదుగా మరి త్వరలో పట్టిసీమ కూడా మొదలు పెట్టుకుంటాం. ల్యాండ్ ఎక్విజిషన్ అన్నీ కూడా జరుగుతున్నాయి, కొన్ని చోట్ల కాలువ తవ్వకాలు జరుగుతున్నాయి, కొన్ని చోట్ల కాంపెన్సేషన్ సరిగ్గా అందక ఇబ్బందులు పడుతున్నారు. తప్పనిసరిగా చిత్తరపూడి లిఫ్ట్ ఇరిగేషన్ రైతులకు సంబంధించినటువంటి నష్ట పరిహారాన్ని ఎలాగైనా సరే ఇచ్చి ఆదుకుంటామని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. మరి ఈ రోజున లిఫ్ట్ ఇరిగేషన్ కనుక చిత్తరపూడి పూర్తయితే 2 లక్షల ఎకరాలకు ఆయకట్టు వస్తుంది, తద్వారా అప్లాండ్ అంతా కూడా మెట్ట ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం అవుతుంది. రైతులందరూ కూడా చక్కగా ఎట్లాంటి ఇబ్బంది లేకుండా పంటలు పండించుకొని ఇద్దెల పాది సంతోషంగా ఉండేలా చేయడానికి చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తున్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. మరి అదేవిధంగా చూస్తే ఇందాక కొంతమంది కూడా అడిగారు, ఎనకారావు ప్రాజెక్టు తమ్మలేరు ప్రాజెక్టు కలిసి చిత్తలపూడి లిఫ్ట్ ఇరిగేషన్కి అనుసంధానం చేస్తే ఇంకా బాగుంటుంది అన్నారు. తప్పనిసరి అది కూడా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తానని కూడా సభాముఖంగా తెలియజేస్తున్నా. మొట్టమొదటిగా
గోదావరి కృష్ణా నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టినటువంటి ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అనుకున్నటువంటి టైంకి అన్నా ముందుగానే పట్టిసీమ పూర్తి చేసినటువంటి ఘనత తెలుగుదేశం ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారు. ప్రతి సంవత్సరము మనకి సముద్రంలోకి వరదల వల్ల వర్షాల వల్ల గోదావరి నీరు 3000 TMC వాటర్ సముద్రంలో వృధాగా కలిసిపోతుంది. అందులో జస్ట్ 80 TMC వాటర్ని మాత్రమే పట్టిసీమ అనే 24 పంపుల ద్వారా లిఫ్ట్ చేసి కృష్ణా జిల్లాకి ఇస్తున్నాం. అలా ఇవ్వటం బట్టి అటు కృష్ణా జిల్లా కానివ్వండి, అటు గుంటూరులో కొంత ఆయకట్టు కానివ్వండి, అటు రాయలసీమలో సాగునీరు తాగునీరు కూడా అందుతుంది. తద్వారా రైతులకి మరి సాగుకు కానివ్వండి తాగుకి ఇబ్బంది ఉండదు, ప్రజలకు కూడా కరువు అనేది ఉండకుండా ఉంటుంది. దాని ద్వారా మనకు సఫిషియెంట్గా నీళ్ళు ఉంటే పంటలు పండించుకోవడానికి ఎట్లాంటి ఇబ్బంది ఉండదు రైతు సోదరులకి. అట్లా ఇబ్బంది లేనప్పుడు ఇంకా మిగతా అన్ని రకాలుగా కూడా ప్రభుత్వం సహాయం చేస్తుంది. నీటిని కూడా అభివృద్ధి లక్ష్యంగా మన రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారండి. ఇవ్వాలి అనేసి సమ్మముఖంగా తెలియజేస్తున్నా. మరి మీ గ్రామాల్లో అడుగుతున్నారు, అరందుపేటలో సీసీ రోడ్స్, హాస్పిటల్కి డాక్టరు, ముస్లింల శ్మశాన వాటికి ప్రహారీ గోడ, డ్వాక్రా రుణాల వడ్డీలు పడట్లేదా? ఏపీఎం హై స్కూల్ కాంపౌండ్ వాళ్ళు, రజిత చెరువు షెడ్డు, ఇంటి స్థలాలు ఎక్కువ మంది కావాలని ఎంపీడీసీ గారు అడిగారు. ఆ రోడ్లు, ఇంటి స్థలాలు ఒకే ఫ్యామిలీలు 3-4 ఉంటున్నారన్నారు. స్థలాలు ఒకే ఫ్యామిలీలు 3-4 ఉంటున్నారన్నారు. ఎమ్మెల్యే గారు అన్నీ కూడా చేస్తానని సభాముఖంగా తెలియజేస్తున్నా. మా నియోజకవర్గం చాలా పెద్దదండి, 2,40,000 ఓటర్లు ఉన్నారు. ఒక్కో మండలం డెల్టాలో కాన్స్టిట్యూన్సీలో ఉంది. ఇక్కడ ఒక మండలం జర్నీ చేయాలన్నా విస్తీర్ణ పరంగా చూస్తే డెల్టాలో కాన్స్టిట్యూన్సీ ఒక చిన్న కాన్స్టిట్యూన్సీ వచ్చేది. సో అంత పెద్దగా ఉంది కాబట్టి ఎంత గ్రాంటెడ్ ఇచ్చినా కూడా ఒక పక్కకు కూడా రావట్లేదు. అంటే పక్కకి ఇరవైలో చూద్దాం, కానీ ఎందుకు ఊరుకోరండి? ఏ 99 ఇచ్చాం కదా, అదేం ఊరికి కాదు కదా, ఎందుకు చెప్పరు? ఎందుకు చెప్పట్లేదు? కింద స్థాయి వరకు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత కార్యకర్తలని, ప్రజాప్రతినిధులు కింద స్థాయిలో మీరే నాకెందుకు ఆలోచిస్తుంటారు, అలా చెప్పాను నాకు చెప్పలేదు అనేసి ఈ కుమలాట్లు అయితే కష్టమండి. తీసుకెళ్ళాలి, మీ సపోర్ట్ ఉండాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినట్టు అందరికీ హృదయపూర్వక నమస్కారాలండి. జై హింద్, జై చంద్రబాబు నాయుడు. చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం. అయిపోయింది.